ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుండి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా లేనటువంటి అతిపెద్ద సమస్యలు గత 5 రోజుల్లోనే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే 25వ తేదీ ముఖ్యమంత్రి గారు ఇంత పెద్ద కార్యక్రమానికి శ్రీకారం చుడితే ఇళ్ల పట్టాలకు, దేశవ్యాప్తంగా ప్రముఖులందరూ కూడా ప్రశంసలు కురిపిస్తూ ఉంటే, లబ్ధిదారులతో ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక విధంగా ప్రశంసలు కురిపించే పరిస్థితి ఉంటే, ప్రభుత్వానికి ఈ పాజిటివిటీ పెరగకూడదు అని చెప్పి భావించినటువంటి ప్రతిపక్షాలు, ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు నివార్ తుఫాన్ వాళ్లకు ప్రభుత్వం డబ్బులు విడుదల చేస్తుంది అనే డేట్ చెప్పి డేట్ ఫిక్స్ చేసినా కూడా 28వ తేదీ వెళ్ళి కృష్ణా జిల్లాకు వెళ్ళి ఒక హడావిడి చేశారు. రైతుల సమస్య మీద హడావిడి చేస్తే దాని మీద పెద్ద ప్రయోజనం ఉండదని చెప్పి కొన్ని తీవ్రమైన పర్సనల్ వ్యాఖ్యలు చేయడం, మంత్రులు కౌంటర్ చేయడం, ఆ ఎపిసోడ్ అంతా ఉంది. అంటే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా వాళ్లకు ఆ ఎపిసోడ్ చుట్టూ తిరిగే అవకాశం ఏర్పడింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి ఇళ్ల పట్టాల కంపెనీ కార్యక్రమం ఏదైతే ఉంది, ఇళ్ల పట్టాల పంపిణీ, దాని నుంచి కొంతైనా దృష్టి మరల్చాలి, దాని నుంచి ప్రభుత్వం మీద కొంతవరకు వ్యతిరేకత అనేది చర్చించుకోవాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి సీనియర్ నాయకులే జగన్మోహన్ రెడ్డి గారి పనులను ఇన్వైట్ చేసుకుంటూ వాటిని ప్రశంసించుకుంటూ ఫ్లెక్సీలు బ్యానర్లు పెట్టడం గురించి మనం మాట్లాడుకున్నాం. అండ్ ఇందులో పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఇల్లు తీసుకుంటూ ఉన్నారు, అందరూ కూడా పాజిటివ్గా చర్చించుకుంటూ ఉన్నారు. అటువంటప్పుడు ప్రతిపక్ష పార్టీలో ఉన్న కార్యకర్తలు కూడా ఇక్కడ ప్రభుత్వం గురించి ఈ విషయంలో పాజిటివ్గా మాట్లాడుకుంటే వాళ్ళకు వచ్చిన ప్రయోజనం ఏమీ లేదు కాబట్టి దాని నుంచి ఖచ్చితంగా డైవర్షన్ ఉండాలి కాబట్టి తాను ఆ పని చేశారని చెప్పి స్పష్టంగానే కనిపిస్తుంది. లేకుంటే అప్పుడు అక్కడికి వెళ్ళే ఆ అవసరమే లేదు. ప్రభుత్వం ఆల్రెడీ డేట్స్ ఫిక్స్ చేసింది ఇవ్వడానికి కూడా, తాను ఆ రచ్చ చేశారు ఆ విధంగా అయింది. మరోవైపు ఈ మతం గురించి మతానికి సంబంధించి వ్యాఖ్యలు, పవన్ కళ్యాణ్ గారు సిబిఐకి డిమాండ్ అని, జగన్ గారు అసహనమైనకు లేదు అని కావాలని చేస్తున్న చెప్పి, ఈయన ఒకవైపు ఆ ఢిల్లీలో కూర్చున్నాడు, ఇంకో ఢిల్లీలోనే ఎక్కడుండే ఆయన ఏమో మరి ఎక్కడుండో తెలియదు, ఆయన ఇంకొక ఆయన ఉంటాడు రాజుగారు, ఇంకా ఆయన ఏకంగా ప్రధాని గారికి లేఖలు, ఇంకా అంటే వీలైనంత వరకు ప్రభుత్వం కొంతవరకు నెగిటివిటీ అటాచ్ చేసే ప్రయత్నం, ఇది ఒకటి. మరోవైపు లోకేష్ గారు, లోకేష్ కడపలో జరిగినటువంటి హత్య ముమ్మాటికి కండెమ్ చేయగలిగిందే, నో డౌట్. అసలు భౌతిక దాడులు చేసే ఆ హక్కు కూడా ఎవరికి ఉండదు, చేయకూడదు కూడా. అటువంటిది హత్యలు చేసే సంస్కృతిని పాతాళంలో పాతిపెట్టి తీరాల్సిందే, అందులో అయితే నో డౌట్, అసలు రెండో మాట ఒక తావే లేదు. అయితే ఇక్కడ ఈ ఇళ్ల పంపిణీ పట్టాల పంపిణీ కార్యక్రమం ఇది కనుక ఇంత గ్రాండ్గా లేకపోయి ఉనంటే, నిన్న లోకేష్ గారు ఆ ప్రదుటుడి దగ్గరికి వెళ్ళి ఆ శవాన్ని తీసుకెళ్ళి రోడ్డు మీద ధర్నా చేసే పరిస్థితి ఉండదంటే ఖచ్చితంగా ఉండదు అనుకుంటా నేను. కారణం ఏంటి అనంటే, తాను సరే ఎమ్మెల్యే మీద ఇంకెవరి మీద ఆరోపణలు వచ్చినప్పుడు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు కానీ పేర్లు చేర్చాలి, విచారణ చేయాలి, ఎస్ అక్కడ డిమాండ్తో అగ్రి అవుతున్నా కూడా, తాను ఇంత దాన్ని హైలైట్ తీసుకొని చేయడానికి కూడా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు, అది కూడా ముఖ్యమంత్రి గారి సమావేశం నిన్న ఉన్నప్పుడే, ముఖ్యమంత్రి గారు అతి పెద్ద మీటింగ్ అక్కడ ఉన్నప్పుడే, ఈ పాజిటివిటీని కొంతవరకు అయినా తగ్గించి ప్రభుత్వానికి కొంచెం చెడ్డ పేరు లేకుండా వేరే వ్యతిరేక చర్చలకు ఆస్కారం ఇవ్వడమే, అంతకుమించి కోట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ హత్య చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నది వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్, అంటే అనుమానాలు ఉన్నట్లు తానే అని, వాళ్ళు ఇంతకుముందు ఒక క్లోజ్ ఫ్రెండ్నే, వాళ్ళిద్దరి మధ్య ఏవో విభేదాలు వచ్చాయని అంటున్నారు. వీటికన్నిటికీ మించి ఈ హత్యకు గురి కాబడిన వ్యక్తి మీద 14 కేసులు ఉంటే, గత తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే 4 క్రిమినల్ కేసులు ఇదే వ్యక్తి మీద ఫైల్ అయ్యాయి. సరే క్రిమినల్ కేసులు ఉన్నంత మాత్రం మనిషిని చంపాల్సిన అక్కర్లేదు, దానికి చట్టాలు ఉన్నాయి, న్యాయ వ్యవస్థలు ఉన్నాయి, వాళ్ళు తీర్పిస్తారు, ఇవంతా అవసరం లేదు. అయితే ఇక్కడ మనం అంటే అంత క్లీన్ క్యారెక్టర్ లేకుండా అంత క్లీన్ అనేం కాదు, అయినా కూడా లోకేష్ ఒక కార్యకర్త అని చెప్పి వెళ్ళి అంత హడావిడి అంత చేయడం కూడా ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నటువంటి ఈ పేరును ఖచ్చితంగా తగ్గించే ఆ ప్రయత్నం చేయడమే. ఆ తగ్గించడానికి ప్రభుత్వానికి వస్తున్నటువంటి పాజిటివిటీని అంతో ఇంత తగ్గించడానికి వీళ్ళు శత విధాలా ప్రయత్నం చేస్తున్నారు అనడానికి ఇది ఒక, ఇవన్నీ కారణాలే. అండ్ నిన్న ముఖ్యమంత్రి గారు విజయనగరంలో అంత పెద్ద ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తే 12,000 పైన కుటుంబాలకు ఒకే దగ్గర లేఅవుట్ ఇచ్చి అంత పెద్ద మేజర్ పంచాయతీకే రూపకల్పన చేస్తే, అట్లాంటి రాష్ట్రంలో ఎన్నో, దీని మీద
ఎక్కడ చర్చలు పెట్టాల్సి వస్తుందో అని చెప్పి ఇంకొక ఛానల్ అనుకుంటే హే రామ్ అని చెప్పి అక్కడ ఇంకా అక్కడ జరిగిన ఒక ఇన్సిడెంట్ని బట్టి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు పిక్కు పెట్టి దాని మీద ఓ వాళ్ళ హావభావాలు చర్చలో పాల్గొన్న వాళ్ళ మాటలు బాబోయ్ ఏం కష్టాలు పడుతున్నారు ఏం కష్టాలు పడుతున్నారు. నిజంగానే ఇది ఒక మంచి మంచిని మంచి అని చెప్పుకోలేరు అలాగని చెప్పి చెప్పుకోలేకుండా కనుక సైలెంట్గా ఉంటే ఇది మంచి అని చెప్పి జనాల్లో పాకిపోతుందేమని చెప్పి అలా సైలెంట్గా ఉండలేరు. ఉండకూడదు. ఇదిగో చిన్న చిన్న విషయాలను అవసరం ఉన్నవి లేనివి పట్టుకొని బ్యానర్ హెడ్డింగ్గా పెద్ద పెద్ద అక్షరాలతో పెట్టి డిబేట్లు చేసి ఏం శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నాయా నిజంగా.